హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను మీకు చిన్న మార్నింగ్ వ్లాగ్ నేను మీకు పెడుతున్నాను. సో ఇవాళ మార్నింగ్ అండి, 3rd March. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు. సో తలకి స్నానం చేద్దామని నేను కూడా హెడ్కి ఆయిల్ పెట్టేశాను. సో నేను పెట్టిన ఆయిల్ ఏంటంటే మమా అవుతుందండి, బ్రింగ్ ఆమ్లా హెయిర్ ఆయిల్. ఈ ఆయిల్ వాడక ముందు నా హెయిర్ చాలా అంటే చాలా పలుచగా ఉండేది. ఇది నేను స్టార్ట్ చేసి ఒక 4 to 5 months అవుతుంది. నా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంది. ఇదివరకు కంటే ఇప్పుడు హెయిర్ ఫాల్ తగ్గింది అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంది. రూట్స్ దగ్గర నుంచి హెయిర్ చాలా బాగా పెరుగుతుంది. నేనేదో ప్రమోషన్ కోసం చెప్పట్లేదండి, నా యొక్క ఫీలింగ్ ఏంటో చెప్తున్నాను, మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది హెయిర్ ఫాల్తో చాలా బాధపడుతూ ఉంటారు, డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. సో నేను యూజ్ చేసి నా రిజల్ట్ బాగుంది అన్నప్పుడే నేను ఇది షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా వాడాలనుకుంటే వాడండి. ఇక్కడ డైరెక్షన్స్ ఫర్ యూజ్ అనేది చూపిస్తున్నాను, చూడండి. మీకు అది ఎలా వాడాలి అంటే, ఆయిల్ అనేది పెట్టుకున్నాక కొన్ని గంటల పాటు కానీ లేకపోతే రాత్రి పెట్టుకొని పగలు తలస్నానం చేసేటట్టుగా కానీ మనం ఇది వాడుకోవచ్చు. ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని ఇంత చెప్తున్నాను. సో నేను ఇది ఎక్కడ చూశానంటే, నేను కొన్ని ఛానల్స్ ఫాలో అవుతాను, ఆ ఛానల్స్లో వాళ్ళు వాడేది సజెస్ట్ చేశారు. సో నేను అది చూసి సరే వాడుకుందామని వాడుకోవటం స్టార్ట్ చేస్తే మంచి రిజల్ట్ వచ్చింది. నాది హెయిర్ చాలా పల్స్గా ఉన్నది, ఇప్పుడు ఒక మాదిరిగా అయిపోయింది జుట్టు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా ఏమన్నా అలా తక్కువ ఉంది జుట్టు అన్నప్పుడు మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి దీని మీద 500 అని ఉంటుంది, కానీ మనము మమాయత్ వెబ్సైట్లో కనుక చూసుకుంటే మనకి ఎవ్రీ వెడ్నెస్డే మనకి కొంచెం ఆఫర్స్ ఉంటాయి, 50% ఆఫర్. అప్పుడు మనకి ఇది 250కే వచ్చేస్తుంది. ఇది 100 ml బాటిల్ అండి ఇది. సో ఇది మనకి త్వరగా ఈజీగా తక్కువ కాస్ట్కే వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో నేను ఇంకా ఇది నేను దీంతో పాటు మమాయత్ షాంపూని వాడతాను, నాకు రిజల్ట్ చాలా బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. మా వాడు నిద్రపోతున్నాడు చూడండి, చిన్న అబ్బాయి ఇంకా లేవలేదు. మా పెద్ద అబ్బాయి ఏమో ఆడుకుంటున్నాడు, మీకు చూపిస్తా చూడండి ఒకసారి. ఆ అబ్బాయి ఆడే ఆటలు చూడండి, బొంగరాలు తిప్పుకుంటున్నాడు. మా ఇంటి దగ్గర ఒక కొట్టు ఉందండి, ఆ కొట్టులో ఏ బొమ్మ వస్తే అది తీసుకొని ఆడి దాంట్లో పర్ఫెక్షన్ అయ్యి అప్పుడు ఇంకో బొమ్మ కొనుక్కుంటాడండి. వాళ్ళ బర్త్డే ఈ అబ్బాయిది, చిన్నపిల్లోడు కాదు పెద్దపిల్లోడు మా అబ్బాయిది. లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాడో ఫోటో చూపిస్తాను చూడండి, మా పెద్దోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి. చాలా పెద్దగా అయ్యాడు కొంచెము, అంటే ఊళ్ళో వచ్చేసింది లాక్డౌన్ కదా. సరే ఇప్పుడు మా టిఫిన్ సెక్షన్కి వచ్చేసాను, వాళ్ళు అక్కడ ఆడుతున్నారు కదా, మాది వాళ్ళ అట్టు అట్టేసి పెట్టేసేసి నెక్స్ట్ వేరే పని చేసుకుంటానండి. ఇక్కడ ఫస్ట్ మందారం అని చెప్పేసి చిన్న క్లిప్పింగ్ పోస్ట్ చేశాను. అది చూసి ఎవరైనా వింతగా అనుకుంటారేమో, ఎందుకంటే నేను ఇది పోస్ట్ చేసింది, నేను తెచ్చుకున్నప్పుడు ఇంత సైజు కొమ్మండి, అది కొమ్మంటారో టిప్ అంటారో ఏదంటారో, అది పెడితే అది పెద్దదయ్యి ఒక ఫ్లవర్ వచ్చింది. అందుకని పెట్టాను, చాలా హ్యాపీ కదండి. ఎవరైనా అంత చిన్న దాన్ని పెట్టినప్పుడు అది పెద్దగా అయ్యి ఫ్లవర్స్ వస్తుంటే హ్యాపీయే కదా ఎవరికైనా. ఇంకా మా బాబు బర్త్డే కేక్ కటింగ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ చూడండి, ఇది వాళ్ళ ట్యూషన్ మేట్స్, స్కూల్ మేట్స్ కాదు ట్యూషన్ మేట్స్, వీళ్ళందరూ మా ఇంటి దగ్గర ఉన్న ట్యూషన్లో పిల్లలు వీళ్ళందరూ హ్యాపీ బర్త్డే అల్లరి. మీరు కూడా వింటారా, చూసేయండి ఒకసారి. Yeah.
చూసుకున్నారా మీరు? మీకేమనిపించింది వాళ్ళ ఎంటర్టైన్మెంట్ చూస్తుంటే? వాళ్ళ సందడి సందడి కాదండి, ఆ కేక్ కట్ చేసి పీసెస్ ఇచ్చేంతవరకు. ఎంతైనా సెలబ్రేషన్ అంటే పిల్లలతో ఇలా చేసుకుంటేనే హ్యాపీ అనిపిస్తుంది. మీరైతే ఎలా చేసుకుంటారు? మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ బర్త్డే కేక్ కట్టింగ్ అయిపోయాక పిల్లలందరూ వెళ్ళిపోయారు ట్యూషన్లకి. నెక్స్ట్ మా వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి వచ్చారు. ఏంటంటే గుంటూరులో ఉరుసు జరుగుతుందండి ఇక్కడ. సో అది ఫేమస్, ఎవ్రీ ఇయర్ మార్చి మంత్లో చేస్తారు ఉరుసు. ముస్లిమ్స్ అయితే బాగా తెలుస్తుంది ఉరుసు అంటే. సో దానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా నేను మీకు క్లిప్ చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. ఇక్కడైతే వీళ్ళు కేక్ షేర్ అదే ముక్కల్లో పనిచేసుకుంటున్నారు. మీరైతే చూసేయండి వీళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది, ఎలా ఆడుతున్నారు అనేది. పిల్లల్ని చూస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఫ్రెండ్ అండి హసీప్ క్లాస్మేట్. సో ఆ అబ్బాయి ఒక్కడే వచ్చాడు, అందుకని వాళ్ళిద్దరిని కలిపి ఒక ఫోటో లాగా పెట్టుకుందామని తీశాను వాళ్ళిద్దరిని. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఒకే క్లాస్ ఫ్రెండ్స్, అందుకని హ్యాపీ వాళ్ళిద్దరు. వచ్చేసి ఉరుసు అండి, ఆ కేక్ కటింగ్ అంతా అయిపోయాక ఉరుసుకు వచ్చారు. ఉరుసుకు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేసి హ్యాపీగా చాలాసేపు, వచ్చేసరికి 11 అయ్యింది. వీళ్ళు వచ్చేసరికి 11 దాకా ఇక్కడ ఉరుసు దగ్గర ఉన్నారు. వెళ్ళటం ఏమో 8:30కి వెళ్ళారు, 11కి వచ్చారు. ఎంతసేపు తిరిగి ఉంటారో ఎంజాయ్ చేసి ఉంటారో మీరే చూసి ఆలోచించుకోండి. చూడండి మా చిన్న అబ్బాయి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, చిన్న కారు బొమ్మ అట్లా కూర్చొని. మా అబ్బాయి చిన్న అబ్బాయి అండి, 5 ఇయర్స్. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.